విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. ఈ ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకొచ్చింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. ఓ ఇద్దరు వ్యక్తుల వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు చిన్న సిగరెట్ ముక్క కారణమని తేలింది. బోట్లలో పార్టీ చేసుకున్న కొందరు వ్యక్తులు సిగరెట్ తాగిన తర్వాత ఆ చిన్న ముక్కను అక్కడే పడేసి వెళ్ళిపోయారు. అలా ఆ సిగరెట్ ముక్క నుంచి రాజుకున్న నిప్పు భారీ అగ్ని ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. అటు ప్రమాదం జరిగిన తీరుపై మరో వాదన కూడా వినిపిస్తోంది. ఉప్పు చేపను ఫ్రై చేసే క్రమంలో మంటలు చెలరేగి ఈ ఫైర్ యాక్సిడెంట్కు కారణమైందని మరికొందరు చెబుతున్నారు. ఈ నెల 19వ తేదీ రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు హార్బర్లో పార్టీ చేసుకున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో మందులోకి మంచింగ్ కోసం వారు ఉప్పు చేపను ఫ్రై చేశారు. అలా పార్టీని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో వారిలో ఒక వ్యక్తి సిగరెట్ వెలిగించారు. సిగరెట్ తాగిన తర్వాత ఓ చిన్న ముక్కను బోటు సమీపంలో పడేసి వెళ్ళిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా ఆ సిగరెట్ నుంచి మొదలైన చిన్న నిప్పు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. మరో వాదన కూడా వినిపిస్తోంది. ఉప్పు చేపను ఫ్రై చేసే క్రమంలో మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అలా ఉప్పు చేప ఫ్రై చేయడం, నిప్పుతో ఉన్న సిగరెట్ ముక్కను అలా పడేయడమే మత్స్యకారుల కొంప ముంచిందని అనుకుంటున్నారు. ఈ ఘటనలో ఉప్పు చేపను ఫ్రై చేసింది స్థానిక మత్స్యకారుడు నాని అని చెబుతున్నారు. వరుసకి మామ అయ్యే సత్యం కోసం నాని ఆ రాత్రి చేపను ఫ్రై చేసినట్లు తెలుస్తోంది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నానికి సంబంధించిన బోటులో ఆయన మామ సత్యం పనిచేశారట. ఆ క్రమంలోనే పార్టీ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో కూడా సత్యం బోటు నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోందట. ఈ ఘటనకు సంబంధించి 8 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ప్రమాదం మత్స్యకారులకు కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.